భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం వెంకటయ్య డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో నీట మునిగిన వరి పత్తి పంట పొలాలను ఆయన పరిశీలించారు. పరిగి మండలం కిష్టమ్మ గల్లతండ రైతులను సిపిఎం బృందం పరామర్శించింది. భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని బృందం సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తుల్జా నాయక్, రాములు, బాల, హబీబ్, మాణిక్యం, రాజు, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వర్షం పడుతుంది. ఈ వర్షానికి రాష్ట్రంలో ఉన్నటువంటి పంటలు గాని వరి, పత్తి, ఇంకా అనేకమైన పంటలు అకాల వర్షాలకు తీవ్ర నష్టపోతుంది. ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పరిగి మండలం కిష్టమగుల తండల సిపిఎం పార్టీ బృందము ఈ యొక్క వర్షను సుజనాయకు, అట్లనే శంకర్ నాయక్ పొలాలను పరిశీలన చేయడం అనేది జరిగింది. వరి మొత్తం కూడా నాశనమైంది. చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాల వల్ల వర్షాలు పడడం వల్ల ఇక మొత్తం కూడా ఈరోజు ఇవన్నీ కూడా మొలక ఎత్తింది. మొత్తం కూడా ఇలా దాదాపు ఎకరన్నర పొలం, ఇక్కడ ఈ ఎకరన్నర పొలం కూడా మొత్తం మొలకెత్తినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు రైతులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం కూడా పంటలన్నీ నష్టపోయినాయి. వాళ్ళు ఇప్పటికే అనేక అప్పుల బాధలో ఇలా అప్పులు తీసుకొచ్చి పంటలు పండించారు. చేతికొచ్చే టైంకు మొత్తం కూడా వాళ్ళంతా కూడా నష్టపోయారు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఈరోజు ఆలోచించి ఈ యొక్క రైతులకు అందరూ కూడా ఎకరానికి 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలనేది మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికీ లాగోడు మొత్తం కూడా ఎకరానికి ఒక వరి పంట పండియడానికి 45,000 రూపాయలు అవుతుంది. కాబట్టి ఈ రోజు 45,000 కాదు, అమ్ముకుంటే ఇంకా వాళ్లకు దాదాపు ఒక 70,000-80,000 రూపాయలు ఎకరానికి వచ్చేటి. కానీ ఇటువంటి అన్ని కూడా ఈ రోజు నష్టపోయారు. ఇప్పటికే రైతులు చాలా ఇబ్బందులు ఉన్నారు. గతంలో ఈ ఎప్పుడు లేని విధంగా ఈ రోజు వర్షాలు ఈ మొత్తం కూడా ఈ సంవత్సరం బాగా పడుతున్నాయి. అందుకొరకని కేసీఆర్ ప్రభుత్వం రైతుల మీద రైతు వేదికలు కాకుండా ఇంకా రైతుల మీద రైతుల ప్రభుత్వం అని చెప్తున్నది. కానీ రైతుల ప్రభుత్వం కాదు, నిజంగా ఎవరైతే రైతులు పంటలు నష్టపోయినాయో, పత్తి గాని వరి గాని ఇంకా ఏ రకమైనటువంటి పంటలు, ఆ పంటలన్నీ కూడా ఇలా వ్యవసాయ అధికారులు సంబంధిత అధికారులతో మొత్తం కూడా విచారణ చేసి పరిశీలించి ఎంతెంత రైతు నష్టపోయిన ఒక్కొక్క ఎకరాకు గాని అట్లనే మొత్తం రైతు నష్టపోయిందని కూడా మొత్తం ప్రభుత్వం వెంటనే రైతులకు చెల్లించాలనేది మేము సిపిఎం పార్టీగా డిమాండ్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర